హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మూవీ రివ్యూ కాదు, ఒక టీజర్. టీజర్ మొన్న రిలీజ్ అయింది, దాని గురించి మాట్లాడాలనుకున్నా కానీ కుదరలేదు వేరే పర్సనల్ రీజన్స్ వల్ల. అందుకని ఈరోజు దాని గురించి మాట్లాడుకున్నాం. టీజర్ దేంద్రా అంటే బోలా శంకర్. దీంట్లో చిరంజీవి టైటిల్ క్యారెక్టర్ చేస్తున్నాడు శంకర్, బోలా శంకర్ గానే. ఎందుకంటే బోలా బోలా అని కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్ ఒక తమిళ్ సినిమా, తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయ్యేసి కూడా అయిపోయిన సినిమాని మన వాళ్ళు రీమేక్ చేస్తున్నారు. ఈ మెగా ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఒక సినిమా రీమేక్ చేయాలంటే అది ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయితేనే వీళ్ళు ఒప్పుకునేటట్టున్నారు. అలాగే ఇది కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ చేసే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇంచుమించు తమిళ్ తెలుగులో కూడా రిలీజ్ అయిన సినిమానే. సో బోలా శంకర్ కొద్దాం. ఇది వేదాలం అన్న మూవీ, శివ డైరెక్ట్ చేశాడు, స్టోరీ రాసి డైరెక్ట్ చేసిన సినిమా. దానికి అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, సూపర్ హిట్ మాస్ సాంగ్ ఉండా ఉంది ఆలుమా డోలుమా అని. ఇక్కడ వచ్చేసి మనకి మ్యూజిక్ వచ్చేసి మహాంతి సాగర్, ఓకేనా, స్వర సాగర్, మహాంతి స్వర సాగర్ మ్యూజిక్. మ్యూజిక్ పాట ఫస్ట్ బోలా బోలా అన్నది పర్లేదు, బాగానే ఉంది అనుకోవచ్చు. టీజర్ చూస్తే మట్టుకు నాకు మ్యూజిక్ అంత ఇదిగా సూపర్ ఉంది అని మట్టుకు నాకు పెద్ద అనిపించలేదు. మొస్తరుగా అయితే ఉంది. ట్రైలర్ చూసినప్పుడు, ఇంతకుముందు మనం రెండు ట్రైలర్ చూసినప్పుడు కూడా మనకి అది చాలా ఎగ్జైటింగ్ అనిపించాయి. ఇది నాకు ఓకే, చిరంజీవి ఏదో చేశాడు. ఇదే మాస్ యాక్షన్ 90స్లో బాగా చేశాడు. 90స్లో చూపించే సినిమాలు ఏది చూసినా కానీ ఈ మాస్ గెటప్ ఇది మనకు పిచ్చెక్కిపోయేది. దీంట్లో ఓకే పర్లేదు, ఏదో ట్రై చేస్తున్నాడు అన్న ఇదైతేనే కనిపించింది. కానీ ఓ సూపర్ అద్దిపోతుంది అన్న ఇదైతే ఫీల్ అయితే నాకైతే అనిపించలేదు. సరే, జనరల్గా ఒరిజినల్ దీనికి ఏంటంటే, ఒరిజినల్గా అయితే అజిత్ ఉంటాడు, అజిత్కి చెల్లెలుగా ఒక ఆమె యాక్ట్ చేసింది. దీంట్లో చిరంజీవి, చిరంజీవి చెల్లెలుగా ఈమ్ చేసింది అన్నమాట. ఆమె పేరేంది, కీర్తి సురేష్ చేసింది. సో మరి చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షను, ఆయన అద్భుతమైన మెగా ఫ్లాప్లు ఇచ్చిన తర్వాత మెగా హీరోతో కలిశాడు. సో ఈయన చేరిన తర్వాత ఈయన పైత్యం కొద్దిగా కలపాలి కదా. సో ఆయన పైత్యం ఇంద్ర కలిపేది అంటే తమన్నాని హీరోయిన్గా పెట్టాడు. తమన్నాకి బ్రదర్గా వచ్చేసి సుశాంత్ను కూడా పెట్టాడు అనమాట. వాళ్ళు ఏం పెడతారు ఏం కథ అనేసరికి ఇక తమిళ సినిమాని మన వాళ్ళు తీసి కొద్దిగా మార్చారు. ఆ తమిళ సినిమానే ఒరిజినల్ మనకి ఊసర్విల్లే నుంచి పాయింట్ ఎత్తేసి తీశారు అన్న ఇదే ఉంటుంది. ఊసర్విల్లేలో హీరోయిన్కి మర్చిపోతుంది మతి మరుపు, తమిళ్ వచ్చేసి చెల్లి అన్న క్యారెక్టర్ అమ్మాయికి మర్చిపోతుంది. సో కీర్తి సురేష్ ఒకప్పుడు రౌడీ అయిన చిరంజీవిని ఒకసారి కాపాడుతుంది, కాకపోతే ఆమెని హామ్ చేసినోడు ఉంటాడు వేరే రౌడీ, ఈమె మర్చిపోయి ఉంటుంది వీడు. కానీ ఆమె పగ ఎలా తీర్చాడు అనేది సినిమా. ఇది దీనికి మన వాళ్ళు ఇంకా హీరోయిన్, ఇంకా హీరోయిన్కి బ్రదరు. సో కీర్తి సురేష్కి సుశాంత్ని ఏమన్నా ఇచ్చేసి ఇచ్చేసారేమో తెలియదు, మనకి ఐడియా లేదు. మేబీ అదే ఉంటుంది ఈక్వేషన్ అప్పుడు, అంటే అన్న చెల్లి అక్క తమ్ముడు అన్నట్టు అట్ట ఏమన్నా చేసి ఉంటాడు సినిమా. మొత్తానికి టీజర్ చూస్తే మటుకు పర్లేదు, ఎందుకంటే మెహర్ రమేష్ చేస్తున్నాడంటేనే మనం హోప్స్ పెట్టుకోవడం మానేశారు అందరూ. సో ఇది స్టార్టింగ్ నుంచి కొద్దిగా నెగిటివ్లోనే ఉంది. ఏం పెద్ద ఈయన చేస్తే అన్ని ఫ్లాప్లే ఉంటాయి కదా అన్న ఒక దీంట్లో ఉన్నప్పుడు టీజర్ చూసి సరేలే చూడొద్దు చూద్దాం, ట్రైలర్ వచ్చినప్పుడు అప్పటికి ఏమవుతుంది ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి సినిమా డిపెండ్ అవుతుంది. ప్రాజెక్ట్ పైన అయితే హైప్ అయితే లేదు, ఎందుకంటే దీన్ని ఆపే మనలో వాల్తేర్ వీరయ్యని సంక్రాంతికి రిలీజ్ చేశారు, అది బాగా ఆడింది. దీనిపైన అయితే ఇంకా ఎవరికి పెద్ద హోప్స్ అయితే లేదు. సరే చూద్దాం అనేసి తమన్నా యాజ్ యూజువల్ కొద్దిగా బాగానే చేస్తుంది, గ్లామర్గాను పర్ఫార్మెన్స్ గాను ఓకే. ట్రైలర్ చూసినప్పుడు మట్టుకు నాకు సోసో అనే అనిపించింది. సో అదే చెప్దాం అనుకున్నా, చూద్దాం మనం టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ కాదు, ట్రైలర్ వచ్చేటప్పటికి ఏమవుతుందో చూద్దాం. దాన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇప్పుడు దాకా అయితే మటుకు పెద్ద పాజిటివ్ అయితే లేదు. సరే, ఈ వీడియోలో ఇంతే, మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో చూసేటోళ్ళకి మీకు ఈ వీడియో నచ్చిందని అయితే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో మూవీలో
ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బాయ్.